మీద ఉన్నటువంటి పెద్దలందరికీ చాలామంది వయసులో నాకంటే కొంచెం చిన్నవాళ్ళు కొంతమంది ఉండొచ్చు కానండి పెద్దలన్నానంటే వాళ్ళందరూ కూడా నాకంటే సీనియర్స్ తెలుగు సినిమాలో వారందరికీ విజ్ఞానవంతులైనటువంటి మా మెంబర్లకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను అక్కడ కూర్చోండి అని అన్నారు రెండు కారణాలు ఒకటి నా వెనకాల కూర్చుంది పెద్దలు కృష్ణరాజు గారు కృష్ణ గారు విజయ నిర్మల గారు మరి జయసుధ గారు అందరికంటే పెద్దది బాల సరస్వతి గారు బాలసుబ్రహ్మణ్యం గారు నాకంటే వయసులో ఒక రెండేళ్ళు ఎంతో చిన్న అనుకుంటాను మూడేళ్ళు బాలు గారు అయినా కానీ ఆయనకున్నటువంటి హోదా ముందు నేను ఎంత చెప్పండి అసలు కాబట్టి వీళ్ళందరి ముందు నాకు ఏదో సన్మా మా అసోసియేషన్ నాది మనం మనం చేసుకోవటం ఎందుకు ఇప్పుడు అనూప్ గారు చేశారు బాగుంది బాలుగారిని గౌరవించడం కూడా బాగుంది కానీ నాలాంటి వారికి ఏం కాదు కానీ మీ ఆశీర్వాదంగా ఫీల్ అవుతా ఇదంతా నేను ఎందుకంటే ఒక్కటి నాకు అనిపించింది మనం నన్ను వచ్చి మీరు కూడా తప్పకుండా రావాలి అన్నప్పుడు కూడా నేను మా ఇంటికి వచ్చినట్టు అదే చెప్పాను పెద్దలు ఎంతోమంది ఉన్నారు మా అసోసియేషన్లో మొదటి నుంచి నాకు అంటే ముందు పద్మ అవార్డ్స్ చాలామందికి వచ్చినాయి దాసనారాయణరావు చిరంజీవి గారు రామలింగయ్య గారు బ్రహ్మానందం గారు మరి మోహన్ బాబు గారు ఇలా పెద్దలు చాలామందికి వచ్చినాయి వాళ్ళెవ్వరికీ కూర్చోబెట్టి సన్మానం చేయలేదు మరి ఎందుకనేది నేను కారణం మాట్లాడను అలాంటిది ఇవాళ నన్ను ఈ పెద్దల ముందు కృష్ణరాజు గారి ముందు కృష్ణ గారి ముందు నన్ను విజయ నిర్మల గారి ముందు కూర్చోబెట్టి నాకు దండేసి మీరు సన్మానించమంటే నాకెందుకో ఇష్టం లేదు అదే చెప్పాను కానీ రాకపోతే బాగుండదు కాబట్టి వచ్చాను నన్ను ఆశీర్వదించారు దానికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను చెప్పేది ఏమీ లేదు ఒక్కటే మా సభ్యుడిగా చాలా కాలం నుంచినే ఉన్నాను మీ అందరికీ మనవి చేసేది ముఖ్యంగా అసోసియేషన్ నేను మనవి చేసేది వృద్ధులకి అనారోగ్యంతో ఉండేవాళ్ళకి మీరు ఏం చేస్తారో అనేటువంటిది ఏమైనా చేయండి నేను కాదంటలేదు వాళ్ళందరికీ కూడా మనం సహాయం చేయాలి ఇందాక బాలుగారు చెప్పినట్టుగా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేయడంలో తప్పు లేదు చేయాలి కూడా కానీ ఒక్కటి మాత్రం నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను మీ ఎజెండా ఏదున్నా సరే నేను 1994 నుంచి ఇదే నా గోల సింగిల్ మ్యాన్ ఆర్మీలాగా పోట్లాడుతున్నాను మొట్టమొదట ఎజెండాలో నేను దయించి పెట్టమనేది ముందు తెలుగు ఆర్టిస్టులకి ఏమి చేయగల వాళ్ళ అర్హతకి తగ్గట్టుగా నెలకి ఒక 10-12 రోజులు కనీసం పనుండేట్టుగా ప్రయత్నం చేయండి రోజుకు 1500-2000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారనుకోండి సినిమాలో ఓ 10-12 రోజులు వాడికి పని ఉందంటే కాస్త తెల్లగొడ్డ కట్టుకుని కృష్ణనగర్లో తాగి రోడ్డు మీద తిరగకుండా మెరిట్ని పోగొట్టకుండా గుట్టుగా 4 వాళ్ళ మధ్యలో బతుకుతాడు నేను ఆర్టిస్ట్ నేను చెప్పుకోగలుగుతాను మానసికంగా పాడు చేస్తున్నారు స్వయంగా పాడైపోయే వాళ్ళు అంటే మనం ఏం చేయలేం ఎందుకంటే పెద్దల ముందు మనవి చేస్తున్నాను మొదటి నుంచి అది ఎందుకంటే నేను 5 లాంగ్వేజ్ల్లో పనిచేశాను కాబట్టి మనని అక్కడ వాళ్ళు ఎలా చూస్తారన్న సంగతి నాకు తెలుసు నేను అనుభవించాను అది మీకు చెప్తే గొప్ప చెప్పాను అనుకోకూడదు అనుకుంటారని మేలకొండ ఊరుకున్నాను మీరు నమ్మరు మద్రాసు అరవ సినిమాకి వెళితే విజయ హాస్పిటల్ని పక్కనే హోటల్ అది కట్టారు ఇప్పుడు ఆ హోటలు 3000-3500 ఆర్టిస్ట్కని కన్సెషన్ ఇచ్చేవారు ఏసీ రూము ఆ రూమ్లో నన్ను పెట్టండి అంటే లేదు సార్ అని చెప్పి దాన్ని ఎదుర్కొండా ఉన్నటువంటి మయూర హోటల్లో రూమ్ వేశారు
ఆ సినిమా ఎంత సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు, అదే సామి సినిమా టెవెల్. అన్నన్నీ వాళ్ళని నేను గౌరవం కించపరచడం కాదు, కానీ మనం ఏం చేస్తున్నాం, వాళ్ళని తీసుకొచ్చి లక్షలు లక్షలు ఇచ్చి రూముల్లో పెట్టి వాళ్ళ అసిస్టెంట్లు వాళ్ళకి ఫ్లైట్లో తీసుకొచ్చి అన్నీ చేస్తే వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు, మనకు తినడానికి లేదని మనమేమో పెన్షన్ తీసుకుంటున్నాం ఇక్కడ. అది దయించి ఇది ఒక్కటి మాత్రమే, ముందు కూర్చుని వాళ్ళందరికంటే కొంచెం పెద్దవాడిగా వయసులో మనవి చేస్తున్నా, ఎందుకంటే ఇవన్నీ వదిలేయండి, ఈ వైషమ్యాలు, ఈ పోట్లాట్లు, ఈ వర్గాల పోరా. మొన్న నేను ఓటు వేసి కిందకు వస్తుంటే ఈ సెల్ వాళ్ళందరూ పట్టుకున్నారు, ఏమంటే అది చెప్పండి ఇది చెప్పండి అని. అసలు మిమ్మల్ని ఎవరు పిలిచారయ్యా, మీకు ఎందుకు చెప్పాలి నేను, ఏదో మా అసోసియేషను మేము ఏదో ఎలక్షన్ ఏదో జరుగుతోంది, మీకెందుకు గొడవ, చూడండి ఎంత అల్లరి అవుతున్నామో మీ అందరికీ తెలుసు, ఎవరు మంచి ఎవరు చెడ్డ పక్కన పెట్టండి. నేను నా మీద పెద్ద ఇదేమిటంటే ప్రతి వాళ్ళు కోట శ్రీనివాసరావుకి పరభాష నటులు అంటే ఇష్టం లేదు అని, చాలా తప్పండి, నేను నటులను ఎప్పుడు అన్నం, నీకు దమ్ముంటే నజీరుద్దీన్ షాన్ బట్రా, నానా పటేకర్ని బట్రా, అమితాబ్ బచ్చన్ బట్రా, వాళ్ళ దగ్గర నౌకర వేషమైనా వేస్తాను, నేనేం సిగ్గుపడి. అంతేగాని ఇక్కడ పేరు చెబుతున్నాను అనుకోకండి సార్, సాయాజీ షిండే అనేటువంటి వాడు ఏం ఆర్టిస్ట్ చెప్పండి తెలుగులో, అతను ఆ భాషలో అతను గొప్ప ఆర్టిస్ట్ అవుతున్నాయి కాదన్నా, తెలుగులో అలాంటి నటులు లేరా, అతన్ని ఏదో కొన్ని వేషాలు పెట్టారు, డైలాగ్ కూడా అతనితోనే. బాలుగారు లాంటి మహానుభావులేమో పాడుతా తీగా ఈ సభల్లోనే ఈ ప్రోగ్రాంలో ఏమో చక్కగా అమ్మ భాష ఉచ్చారణ చక్కగా మాట్లాడడం చక్కగా చెప్తారు ఆయన, మనం తీసుకొచ్చి వాళ్ళని పెట్టుకుంటుంటుంది. ఆయన ఎముడి డ్రెస్ వేసుకుని ఆ దున్నపోత మీద కూర్చుంటే ఆ కాస్ట్యూమ్ నిద్రపోతుంటే ఆ డ్రెస్ వేసుకుని వచ్చి ఫోటో దిగడానికి వచ్చినట్టున్నాడు తప్ప ఆడ ఎముడి అని చెప్పండి. అతని ముందు నన్ను యాక్ట్ చేయమని 12 రోజులు డేట్లు తీసుకున్నాను, నేను చేయనని చెప్పాను. ఎందుకన్నాడు నిర్మాత గారు, లేదండి యముడు అంటే తెలుగు వారికి బ్రెయిన్లో ఒక ఫిగర్ అలా ఉంది, ఓ రామారావు గారు, ఓ రంగారావు గారు, ఓ కైకాలి సత్యనారాయణ గారు, మహానుభావులు అలాంటి వాళ్ళ ఫిగర్లు ఉన్నాయి, వాళ్ళల్లో అలాంటిది ఊహించుకునేటప్పుడు ఇలాంటి వాళ్ళతో నువ్వు ఎవరితోనే కొత్త లేదంటే నేను చలపత్రారితో వేయించమని రిక్వెస్ట్ చేశాను. అంతేగాని ఇలా ఇన్సల్ట్ చేసుకుని ఇలా మనం చేసుకుంటుంటే ఏమవుతుంది, అతని వాయిసే మనం పెట్టడం వల్ల వాయిట్లో నుంచి నాలాంటి వాడు ఎంత గోడు పెట్టినా ఎవడు మన మాట వినండి. కాబట్టి దయించి మా అసోసియేషన్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను అనే పద్ధతిలో చూడండి, కానీ మా అంటే మా అసోసియేషను అని గుండె మీద చేసుకుని మాత్రం చెప్పకండి. దయించి ముందు తెలుగు ఆర్టిస్టులు మన భాష మన ఇది ముఖ్యమంత్రులు కానీ ఎవ్వరు మాట్లాడినా తెలుగు 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 అని కాల్ చేస్తున్నారు. మనమేం తెలుగు, మనకెందుకు ఈ తెగులు పట్టింది నాకు అర్థం కాదు, మనకెందుకండి ఈ పార్టీలు గిట్టీలు కాదు, అసలు తెలుగు భాష మన ద్వారా రావాలి. నిర్మాత స్విచ్ అయితే, బల్బు ఆర్టిస్ట్ అయితే, డైరెక్టర్ కరెంటు వాడు, కరెంటు లాంటి వాడు, అది సినిమా అంటే మన ద్వారానే బయటకు వస్తుంది, ఎవరి టాలెంట్ అయినా మన ద్వారానే బయటకు వస్తుంది. కవిగారు గొప్పగా రాయొచ్చు, అందరూ కాలు చేయాలి, కానీ ప్రజలకు వెళ్ళేది ఆర్టిస్ట్ ద్వారా, అందుకే ఆర్టిస్ట్ అంత గౌరవించబడతాడు మనం ఎన్ని తప్పులు చేసినా కానీ. కాబట్టి దయించి మీరు నన్ను అపార్థం చేసుకోకుండా, ఇప్పటికే చాలా హై టైం అయిపోయింది, ఇదివరకు దేశ భాషలందు తెలుగు లెస్స అని పైకెత్తేవాళ్ళం, ఇప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్స అని కిందకెళ్ళిపోయింది, లెస్స అని కిందకెళ్ళిపోయింది. కాబట్టి కొంచెం మనం సిగ్గుపడి ఏమనుకోవద్దు, మిగిలిన వాళ్ళని తీసుకురా, నేను చేతి నేను అంటలేదు. మొన్న ఎవరో టీవీ వాళ్ళు ఎవరో వచ్చి ఇంటర్వ్యూ అన్నారు, నా మీద ఇంటర్వ్యూ ఏముంటుందండి, మీరు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారు, మీరు బ్యాంకులో పనిచేసారు కదా, ఇది 5 భాషలు చేశారు, ఇంతే కదా, నాకేం చరిత్ర ఉంటుంది, అదంతా ప్రజలకు తెలిసిందే చాలా చెప్పాను. మీరు పరభాష నటులను ఎప్పుడు అనండి అలా కాదు, మొన్న మధ్య నేను అసలు పేరు కూడా చెప్పలేదండి, నటుల పేర్లు చెప్పలేదు, ఎవరి పేరు చెప్పలేదు, సినిమా పేరు చెప్పలేదు పొద్దున్నే టీవీలో. మొన్న మధ్యన ఒక సినిమా రిలీజ్ అయింది తెలుగు సినిమా, దాంట్లో మోహన్ లాల్ గారు ఒక వేషం వేశారు, ఆయన చాలా బాగా చేశారని అందరూ అంటున్నారు. ఆయన బాగా చేయటం ఏంటండి, ఆయన మలయాళంలో గొప్ప నటులు,
మహానుభావుడు ఆయన చేయకపోతే ఎవరు చేస్తారు? కాబట్టి ఆయన చెప్పి ఆయన చేశారని మనం అనక్కర్లా. అలాంటి నటులను పట్టారని నాకేం అభ్యంతరం లేదు. అంటే తెలుగు వాళ్ళు ఇంకెవరు చేయలేదనా? హీరో చేయలేదా? హీరో మిగిలిన వాళ్ళు చేయలేదా? తప్పండి, అలా అనకండి అన్న. అంతే పొద్దున్నే జనతా గ్యారేజ్ మీద కోట శ్రీనివాసరావు సంచలన వార్త అని ఎక్కడన్నా పేరన్నా ఎత్తానండి. అసలు నేను ఇలా ఉంటాయి కాబట్టి ఈ మాధ్యమాలకు మీరు ఊరికే ఇది అవ్వకుండా వాటిలో ఇంటర్వ్యూలు అవి తగ్గించి మా అసోసియేషన్ గురించి అస్సలు మాట్లాడొద్దని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఏదైనా ఉంటే మనం మీటింగ్ పెట్టుకోండి, పెద్దల్ని పిలవండి, మాట్లాడుకోండి, చేయండి. ఊరికే మైకులు పట్టుకుని మాట్లాడద్దు, టీవీల్లో కనపడద్దు, మా గురించి ఎక్కువ మాట్లాడొద్దని మీకు పాదాభివందనం చేస్తున్నా. మనం ఎంత అల్లరవుతున్నామో మీకు తెలియట్లేదు. మనం దీనివల్ల ఎంత అల్లరవుతున్నామో మీకు తెలియట్లే. మన విలువలు పోతున్నాయి, నటులు విలువలు పోతున్నాయి. మహానుభావులు కృష్ణ గారు, కృష్ణరాజు గారు, జయసుధ గారు, విజయ నిర్మల్ గారు ఆ రోజులు ఎలా ఉండేవండి? నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కృష్ణ గారు నిజంగా నన్ను నేను లైఫ్లో మర్చిపోయానండి. ఓ రోజు సినిమాలో పద్మాలయాలో యాక్ట్ చేస్తుంటే కైకాలు సత్యనారాయణ గారు కూడా ఉన్నారు పక్కన, ఏదో పెద్ద డైలాగు ప్రభాకర్ రెడ్డి గారు కీర్తి సెస్లు, ఆయన కూడా డైలాగ్ అది చెప్పంగానే ఏ సత్యనారాయణ చూసా మంచి భూపులో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు కోట శ్రీనివాసరావు అన్నాడు. వీడు ఎవడో చాలా ఫ్యూచర్ ఉంది అని చెప్తున్నానండి. అంత ఒకళ్ళకొకళ్ళు అంటే ఇదిగా ప్రేమగా చేసుకుంటే నేను మనం చేసేది అదే. హీరోలు చేయట్లేదు, హీరోలు చెప్పట్లేదు అని చెప్పేమో ప్రొడ్యూసర్లు అంటారు, ప్రొడ్యూసర్ ఏమో డైరెక్టర్ అంటాడు. వాళ్ళిద్దరు అంటే డైరెక్టర్ నాదేముంది, ప్రొడ్యూసర్ నేను రెవెన్యూ స్టాంపులు సంతకాలు పెట్టించుకునేవాడిని తప్ప నాదేముంది అంటాడు. మీ ఇవన్నీ వద్దండి. వాళ్ళు ఏమంటారు మంది అసోసియేషను యూనియన్ కాదు అలాంటివి వద్దు. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఉన్నారు స్ట్రైక్లో వెళ్తారు, వాళ్ళు ఏం చెప్తారు? ముందు టెంపరీ ఎంప్లాయీస్ని ఉద్యోగంలో పెట్టండి, పర్మనెంట్ చేయండి. సరే ఎక్కువ మాట్లాడుతున్నాం అనుకుంటే ఏదో ముహూర్తం టైం అని అర్థమైందండి. ఇదే వచ్చిన కూడా ఎందుకంటే తెలుగు వాళ్ళ గురించి చెప్తున్నాను కదా, ఎవరికి ఇష్టం ఉండదు ఇంకా. కానీ ముగించి ముహూర్తం అంటున్నారు. అదే కృష్ణగారు మాట్లాడుతుంటే అనగలరా? అదే మరి కృష్ణరాజు. సరే నేను మాట్లాడలేండి. సరే కాబట్టి నా బాధ మీకు అర్థమైంది, మీ అందరికీ అర్థమైంది. నేనేం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఏదో ఇంకా బాగానే ఉన్నాను. నమస్కారం, క్షమించాలి, నా పొరపాటును క్షమించాలి. తెలుగు వారి గురించి ఎక్కువ మాట్లాడకూడదు. సరే వై రైట్ రైట్ సార్, రా సార్. మా అసోసియేషన్ చక్కగా చిరకాలం కలకలలాడుతూ ఉండాలి, పెద్దలు చాలామంది మాట్లాడాలి. క్షమించాలి రాజుగారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, విజయనారాయణ గారు, నన్ను క్షమించండి, నేను ఎక్కువ మాట్లాడానేమో. రైట్, అంటే తెలుగు వాళ్ళ గురించి కదండి, తప్పుగా ఉంటుంది అది కదండి. ఇప్పుడు ఎందుకంటే మన మీటింగ్లో కూడా మనం మాట్లాడుతుండే అనకూడదు అంటే తప్పు. ఇందాక అందుకే పక్కన ఉంచున్నానండి. కాబట్టి తెలుగు వారి గురించి ఎక్కువ మాట్లాడను, కాకపోతే మీరు మాత్రం తెలుగు వాళ్ళని మర్చిపోవద్దు, కొంచెం డిమాండ్ చేయండి. వాళ్ళు పెట్టుకుంటారో పెట్టుకోరో మనకు అనవసరం. ఎజెండా అలా ముందు సెంటెన్స్ అది పెట్టండి. వాళ్ళు పెట్టుకుంటారో లేదు వేరే సంగతి, ఏదో నువ్వు పెడితే ఏమయ్యట పెట్టారు, కష్టం ఏంటని వాళ్ళు ఏదో మాట్లాడతారు కదా నిర్మాతలు వాళ్ళు. అవకాశం ఇవ్వండి. మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. పాదాభివందనం చేస్తూ మా సభ్యులందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.